వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టి గణేషుణ్ణి పూజించటమనేది ఒక ఆనవాయితీగా వస్తుంది వివిధ రకాల పళ్ళు పువ్వులతో పాలవెల్లిని చక్కగా అలంకరిస్తారు అయితే అసలు పాలవెల్లి ఎందుకు కడతారు దాని వెనుకున్న పరమార్థం ఏమిటన్నది చాలామందికి తెలియదు పాలవెల్లి కట్టడం వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దేవతారాధన సమయంలో చేసే షోడసోపచార పూజలో ఛత్రం ధారయామి అనే ఉపచారం ఉంటుంది అంటే గొడుగు పట్టుకోవడమని దీని అర్థం గణేషుని సమయంలో పాలవెల్లి స్వామివారికి గొడుగులా ఉంటుందన్నమాట అలాగే పాలవెల్లిని ఆకాశంలోని పాలపుంతతో పోలుస్తారు నక్షత్రాలను సూచిస్తూ దానిమ్మ వెలగ బత్తాయి మారేడు మొక్కజొన్న వంటి వాటిని కడతారు పాలవెల్లి చతురస్రాకారంగా ఉంటుంది చతుర్భుజుడు అయిన వినాయకునికి ఇది సంకేతమని మరికొందరు అంటారు పాలవెల్లి ఎంత చక్కగా ఉంటే గణేషుని మండపం అంత శోభాయమానంగా ఉంటుంది వినాయక చవితి ముందు రోజే పాలవెల్లిని శుభ్రంచేసి కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉంచుకోవాలి తరువాత పాలవెల్లికి నాలుగు వైపులా తాళ్లను కట్టి పూజా మండపం పైన కొంచెం ఎత్తులో పత్రి వేయడానికి వీలుగా కట్టుకోవాలి ఇలా కట్టిన పాలవెల్లికి చుట్టూ మామిడి తోరణం కట్టి మధ్యలో అక్కడక్కడ వెలగ దానిమ్మ బత్తాయి మారేడు సీతాఫలం మొక్కజొన్న పొత్తులు వంటివి అందంగా కట్టుకోవాలి గణపతిని నిమజ్జనం చేసే సమయంలో పాలవెల్లిని విప్పి దానిపై వేసిన పత్రిని కట్టిన పళ్ళనూ విప్పి గణేషుని ప్రతిమతో పాటుగా నిమజ్జనం చెయ్యాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ ఇరవై ఒక్క రకాల పత్రిని నీటిలో కలపడం వల్ల వాటికున్న ఆయుర్వేద గుణాల మూలంగా మలినాలు తొలగిపోయి నీరు శుభ్రపడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి